కోరిన ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాలుతున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగా ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్య బాబు. నేను చేస్తున్నది పెళ్లి పూజలు కావు, శుద్ర పూజలు. దండం పెడుతున్నా జోలికి వెళ్ళకరా బాబు, ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. గాల్ భైరవ సంతుష్ట చేయించినాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక ఆవాహ్యామి జై బాలాంబికే. వాడు వాడే అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన మూడు అర్హతలు ఉండాలి. ఏమిటా మూడు అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్? నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్? నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్. మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. నాలుగోది నేను ఉండాలని చెప్పింది, నాలుగని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపోవా. నేను తన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా, ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో తెలుసుకో, ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిన అమ్మా వెదవ సచ్చిరావుని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకం అయిపోయింది వెధవలకి. నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పదా. అబ్బే మేం బండి ఎందుకు ఎక్కుతాం? మీరు లోన టిక్కులు కదా, లోనాల మీద వెళతారు, సువేగాల మీద వెళతారు, స్కూటర్ల మీద వెళతారు. మాకు బస్సులో వెళ్ళడానికి 50 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇలా వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట బురవరితో కలిసిరుతావా? ఎవడు వాడు చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి, చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు చెప్పు. వనజా 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 వనజా, ఒకసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయితో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను, మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నాడు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాసుకెళ్ బాగుంది, మాటలతో మంచి పేరే పెట్టింది. రాసుకెళ్ళంట పొట్టి రాసుకెళ్ళి కూడా కాదు, తిక్క రాసుకెళ్ళంట. రజా ఇదిగోని చెప్పులు రాసుకెళ్ళి, తిక్క రాసుకెళ్ళి. అయ్యో ఇదండి చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాసుకెళ్ళి కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాసుకెళ్ళి, తిక్క రాసుకెళ్ళి కదా, తిక్క రాసుకెళ్ళి. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం, గాడ్ సేవ్ హిమ్. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వా కూడా ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు, ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే, అమ్మాయిలంటే పిచ్ అట. ఓకే నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్.
బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యూ సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట ఇల్లు లాక్ చేసింది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఓహోహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో ఎస్ షాంపూ కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్నే ప్లీజ్ ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి రెండుకుంటా ఒకటి ఫ్రీ 200కి మూడా వెరీ వెరీ చీప్ అర్జెంట్ అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థాంక్యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ టూలెట్ కాదు టాయిలెట్ వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి ఇక్కడ అయితే 2,600 పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు అలాగా వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దిందిటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది అరిసింది నువ్వేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ షట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫే గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ ఆగో మిగతా వేళ సిడి చెప్పు నాకు చెప్పరా సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ నేను ఎప్పుడు అయిపోయాను చాలా సెక్సీగా ఉంటాను నేను ఆపుకోలేకపోయాను సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్